బాబోయ్ ఈ గాసీపు మామూలుగా లేదండి నేటర్ ఏందంటే అలియా అలిగిందట నిజమేనా నిజంగా నిజమంట బాస్ ఎవరిపై ఎందుకనే కదా మీ డౌట్ దర్శకధీరుడు రాజమౌళిపై అలియా అలిగిందట జక్కన్న సినిమాలో చిన్న పాత్ర ఇచ్చినా చాలు చేసేస్తాను అని చెప్పిన అలియా ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తుందబ్బా సరే ఒకవేళ అలిగిందనే అనుకుందాం సోషల్ మీడియాలో రాజమౌళిని అన్ఫాలో చేసేంత ఇద్దరి మధ్య ఏం జరిగింది అసలే లో నిజం ఉందా మీరే చూడండి పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ట్రిపులార్ రికార్డులు బ్రేక్ చేస్తోంది మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చుకోవడంతో ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు మొదటి రోజే రెండు వందల ఇరవై మూడు కోట్లు కొల్లగొట్టిన ఈ ఇండియా మూవీ మూడు రోజుల్లో ఐదు వందల కోట్లకు పైగా వసూలు చేసింది రామ్ చరణ్ ఎన్టీఆర్ పాత్రలపై ప్రతిచోటా ప్రశంసలు కురుస్తున్నాయి ఈ ఇద్దరితో పాటు బాలీవుడ్ బ్యూటీ భట్ కూడా ఈ మూవీలో యాక్ట్ చేసింది పాత్ర ఎంత ఉంది అన్నది పెడితే రామరాజుకు సీతగా మనసులో నిలిచిపోయింది అయినా సరే ఈ అమ్మడు రాజమౌళి మీద అలకపోనిందట మామూలుగా రాజమౌళి సినిమాల్లో ప్రతి పాత్రకు సమాన ప్రాధాన్యత ఉంటుంది అయితే ట్రిపులార్ మూవీలో మాత్రం ఆలియాకు తగిన స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదన్న విమర్శలు రాగా ఈ విషయంలోనే అమ్మడు కోపంగా ఉందని గాసిప్స్ వినిపిస్తున్నాయి తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ట్రిపుల్ ఆర్ సినిమాకు సంబంధించిన ఫోటోలన్నింటినీ తొలగించింది ఆలియా అంతేకాదు రాజమౌళిని కూడా అన్ఫాలో చేసింది దీనికి కారణం క్లియర్గా తెలియకపోయినా సినిమాలో తన స్క్రీన్ టైం తక్కువగా ఉన్నందుకే ఇలా చేసిందన్న వార్తలు వినిపిస్తున్నాయి గంగూభాయి సినిమాకు సంబంధించి రాజమౌళి కనీసం ట్వీట్ కూడా చేయలేదు అంతేకాదు ట్రిపుల్ ఆర్ ప్రమోషన్లోనూ తనకు స్కోప్ ఇవ్వలేదట దీనికి తోడు ఆలియా పబ్లిసిటీ ఖర్చు ఎక్కువని ప్రచారాలు చేశారంటూ ఇవన్నీ ఆలియా అలకకు కారణమయ్యుండొచ్చన్న గాసిప్స్ ఇప్పుడు ఫిల్మ్ నగర్తో పాటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అయితే ఆలియా సన్నిహితులు మాత్రం ఇలాంటి ప్రచారంలో అస్సలు నిజమే లేదని కొట్టిపారేస్తున్నారు రాజమౌళి లాంటి డైరెక్టర్ను సోషల్ మీడియాలో అన్ఫాలో చేయడమంటే మామూలు విషయం కాదు అందులోనూ నిప్పులేనిదే పొగరాదుకదా ఆలియా యాక్షన్ వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందనే అంతా అనుకుంటున్నారు నిజంగానే అలిగిందని అందుకే సినిమా గురించి ఒక్క ట్వీట్ కూడా చేయలేదన్నది మరికొందరి వాదన ఇప్పుడు ఎన్టీఆర్తోనూ ఆలియా ఓ సినిమా చేయాల్సి ఉంది మరి ఈ ఒక్క ఇష్యూతో తెలుగు సినిమాలకే అమ్మడు దూరమవుతుందా అంటే ఇది జస్ట్ గాసిప్ అది గుర్తుపెట్టుకోండి చాలు